हाय, वेलकम टू माय चैनल। निजंगा इरोजु मन शुभदिनम मुख्यमंत्री गारु दादापु 200 कोट्ल रूपायल तो पटान चेरुकु सूपर स्पेशालिटी आस्पत्रिनी ఈరోజు వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం మనందరి అదృష్టం. ఇక భవిష్యత్తులో ఏదైనా సీరియస్ కేసు ఉంటే గాంధీకో ఉస్మానియాకో హైదరాబాద్కో పోవాల్సిన అవసరం లేకుండా పటాన్చెరు బిడ్డలకు కార్మికులకు ఇక్కడనే సూపర్ స్పెషాలిటీ వైద్యం ఈ రోజు మనకు అందుబాటులోకి రాబోతా ఉంది. గతంలో ఏదైనా సీరియస్ కేసు ఉంటే మన కూకట్పల్లి పోయే వరకు బిహెచ్సిఎల్ పోయే వరకే సగం మంది ప్రాణాలు మధ్యలోనే పోయేటివి. కానీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఈ రోజు ఇక్కడ అందుబాటులోకి రావడం అనేటువంటిది ఈ ప్రాంతానికి ఒక గొప్ప వరంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈ ఆసుపత్రి మనం వచ్చే సంవత్సరంలోగా నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో వారికి తెలియంది లేదు. ఇప్పుడే మన మైపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ పటాన్చెరు ప్రాంతంలో గల్లీ గల్లీ కాలి నడకన పాదయాత్ర చేసి ఈ ప్రాంతంలో ఎనలేనటువంటి సేవ చేసిన నాయకులు మన కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి గారికి 56 ఇంచుల ఛాతి లేదేమో కానీ ఈ పటాన్చెరువులో ఈ తెలంగాణలో ఈంచు ఈంచు తెలిసిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అందుకే ఆలంపూర్ నుంచి మొదలుకుంటే మన సిర్పూర్ కాగజ్ నగర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుకుంటే మన జహీరాబాద్ వరకు, ఏ ఏ జిల్లాకు ఏ నియోజకవర్గానికి ఎవరికి ఏం కావాలో తెలిసిన నాయకుడు మన కేసీఆర్. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలను అన్ని వర్గాల ప్రజలను అందరినీ కూడా తనకుండేటువంటి ఒక పట్టుదలతో తనకుండే సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఇలా ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధిలో తీసుకొని పోతా ఉన్నారు. ఇలా ఏ రంగమన్నా తీసుకోండి, అవార్డులే అవార్డులు, అది పల్లెలైనా పట్టణాలైనా, అది వైద్య ఆరోగ్య రంగమైనా ఐటీ రంగమైనా, అది ఇండస్ట్రీస్ రంగమైనా త్రాగునీరైనా సాగునీరైనా వ్యవసాయ రంగమైనా ఇలా ఫార్మా అయినా అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ఇలా అగ్రభాగాన నిలిపినటువంటి ఘనత ఇలా మన కేసీఆర్ గారిది. ముఖ్యంగా పటాన్ చెరువులో ఉండే మా కార్మికులకు మనకు బాగా తెలుసు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఈ పటాన్చెరు ప్రాంతంలో పవర్ హాలిడేలు, వారానికి 2 రోజులు 3 రోజులు కరెంటు లేక పరిశ్రమలు మూతబడ్డ పరిస్థితి. ఆనాడు పరిశ్రమలు తరలిపోయినాయి. పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో మనం చూశాం. కానీ ఈరోజు కేసీఆర్ గారి హయాంలో 24 గంటల నాణ్యమైన కరెంటు వచ్చి మా కార్మికులంతా కూడా ఇలా సంతోషంగా ఉన్నారు. పెద్ద ఎత్తున కొత్త పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, కొత్తగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, 24 గంటలు పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి. మా కార్మికులకు ఓటీ కూడా దొరుకుతూ ఉన్నది. ఆనాడు ఉన్న ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి అయితే ఇలా కేసీఆర్ గారి హయాంలో కార్మికులు బ్రహ్మాండంగా ఓటీకి కూడా చేసుకొని అవసరం ఉన్నవాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు 2 పూటలు పనిచేసి 2 చేతులా సంపాదించుకునే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు ఆ 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మరి ఎందుకు కరెంట్ రాలే, పోతూ పోతూ మీకు అంతా చీకటే అన్నారు. కానీ ఇలా వెలుగుల జిలుగుల తెలంగాణనుగా మార్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనవి చేస్తా ఉన్నా. మనం చూసాం ఇదే పటాన్ చెరువులో హైదరాబాద్కు నీళ్లు పోయే మంజీరా పైపుల మీద వాల్ రైటింగ్స్ ఉండేది, సింగూరు జలాలు ఈ జిల్లాకే దక్కాలని నినాదాలు ఉండేది, సింగూరు జలాల కోసం రక్తాన్నైనా చిందిస్తాం, సింగూరు జలాలు మెదక్ జిల్లాకు దక్కిస్తామని ఎన్నికల ముందు నినాదాలు బలికినారు నాటి నాయకులు. కానీ ఇలా హైదరాబాద్కు కృష్ణా గోదావరి నీళ్లు తెచ్చి ఆ సింగూరు జలాలను మన సంగారెడ్డి జిల్లాకు మన మెదక్ జిల్లాకు ఇచ్చిన ఘనత ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఈ జిల్లా ఇంత అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందంటే వారికి ఈ జిల్లా మీద ఉండేటువంటి అవగాహన అని చెప్పుకోవచ్చు. ఇలా సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇస్తామని మాట ఇచ్చి 510 కోట్ల రూపాయలతో ఈ సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ఘనత ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. సంగారెడ్డిలో నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో అనేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు తెచ్చుకొని
ఇయల విద్యా రంగంలో కూడా సంగారెడ్డిని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. దేశములోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ లా కాలేజ్ ఎక్కడన వచ్చిందంటే ఈ దేశంలో అది మన సంగారెడ్డి జిల్లాకి ఇచ్చారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇయల మన గిరిజన బిడ్డలు రెసిడెన్షియల్ లా కాలేజీలో ఒక్క పైసా ఖర్చు లేకుండా చదువుకునేటువంటి అవకాశాన్ని ఇయల మన ముఖ్యమంత్రి గారు మనకు కల్పించారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆనాడు సింగూరు ఉన్నది మెదక్ జిల్లాలో కానీ పారకం ఉండేది కాదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇయల మన అందోళ్ళ నియోజకవర్గంలో 40,000 ఎకరాలకు ఇయల సింగూరు కింద రెండు పంటలు పండుతున్నాయంటే అది మన ముఖ్యమంత్రి గారి కృషి, బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విజయం అని చెప్పి ఈరోజు చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇయల సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఇవాళ రెండు ప్రాజెక్టుల కింద కలిపి 4 లక్షల ఎకరాలు ఈ సంగారెడ్డి జిల్లా ప్రజలకు అందించే ఓ గొప్ప కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేసినారు. అంటే జహీరాబాద్ లోని కర్ణాటక సరిహద్దులో ఉండే మొగడంపల్లి నుంచి మన పటాన్ చెరువు దాకా ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం, నారాయణ్ ఖేడ్ కర్ణాటక సరిహద్దులో ఉండే మన కంగ్టి కానీ మన మనుహూరు కానీ నాగల్గిద్ద కానీ అంటే కరువు పీడిత ప్రాంతాలు, తాగడానికి చుక్క నీళ్లు దొరకని ప్రాంతాలకు కూడా ఇలా సస్యశ్యామలం చేసే విధంగా సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను 4,500 కోట్ల రూపాయలతో ఇలా మన జిల్లాకు ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. ఒక్కసారి బసవేశ్వర సంగమేశ్వర అయిపోతే మన సంగారెడ్డి జిల్లా ఒక అద్భుతమైనటువంటి వ్యవసాయ క్షేత్రంగా ఈ జిల్లాను మనం మార్చుకోబోతా ఉన్నాం. ఈరోజు జిల్లాలో ఎన్నో కొత్త మున్సిపాలిటీలు, ఎన్నో కొత్త మండలాలను కూడా మనకు అందించారు. ఇవాళ మన పటాన్ చెరువు నియోజకవర్గంలోనే బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ 3 కొత్త మున్సిపాలిటీలను చేసిన ఘనత కూడా ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అటు 3 మున్సిపాలిటీలే కాదు, 2 కొత్త మండలాలు. మహిపాల్ రెడ్డి గారు కోరగానే మన అమీన్పూర్ మండలాన్ని, గుమ్మడిదల మండలాన్ని కూడా కొత్త మండలాలు కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అందించారు. ఈ రకంగా జిల్లాలో అటు నారాయణ ఖేడ్లో కూడా మనం కొత్త మున్సిపాలిటీ చేసుకున్నాం. అందోల్, జోగిపేట్ ఇట్లా అనేక రకాలుగా మనం అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నాం. ఇలా మన జిల్లాలో 9 కొత్త మండలాలను, 5 మున్సిపాలిటీలను ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. పటాన్ చెరువులో మాకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కావాలి, ఎన్నో రోజుల కోరిక ఉందని గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారిని కోరగానే మొన్ననే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా మన పటాన్ చెరువు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది. ఈ రకంగా మన జిల్లాను అన్ని రకాలుగా కూడా ఈరోజు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఒకప్పుడు నారాయణ ఖేడ్ అంటే, జహీరాబాద్ అంటే వెనుకబడ్డ ప్రాంతంగా ఉండేది. కానీ ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి కృషితో మన మహేంద్ర అండ్ మహేంద్ర ప్రతి సంవత్సరం 1,00,000 ట్రాక్టర్లు తయారు చేసే కొత్త కంపెనీలు వచ్చినాయి. కొత్తగా వేలాది మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఎల్ఈడి పార్క్ వస్తూ ఉంది. అనేక పరిశ్రమలు కూడా నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి మన జిల్లాలో ఇలా ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా మెరుగుపడతా ఉన్నాయి. ఇలా నిమ్స్ పనులు కూడా చాలా వేగంగా జరిగి త్వరలోనే అక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వచ్చి మన నిరుద్యోగ యువతకు ఎన్నో ఉద్యోగాలు కూడా కల్పించుకోబోతా ఉన్నాం. ఇలా వైద్య ఆరోగ్య రంగంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను దేవాలనుకుంటున్నా. ఆనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% డెలివరీలు జరిగితే 70% ప్రైవేట్లో జరిగేది. కానీ ఇలా ముఖ్యమంత్రి గారు అందించిన ఎంసీహెచ్ ఆసుపత్రుల ఆధునీకరణ, కేసీఆర్ కిట్టు, డాక్టర్ల నియామకం, ఆసుపత్రుల ఆధునీకరణతోని ఇలా 70% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతా ఉన్నాయి, 30% ప్రైవేట్లో జరుగుతున్నాయి. మరి నాడు కాంగ్రెస్ హయాంలో ఎందుకు జరగలేదంటే ఆనాడు వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ సంగారెడ్డి జిల్లాలో ఇక్కడ వైద్యులందరూ కూడా కష్టపడి పనిచేసి రాష్ట్రంలోనే 82% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతున్న జిల్లా ఇవాళ సంగారెడ్డి జిల్లా అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తా ఉన్నా. అంటే ఇక్కడ ఉండే డిఎంఎండిచో గారు, డాక్టర్లు అద్భుతంగా పనిచేసి 82% ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఈ జిల్లాలో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకప్పుడు చాలా మంది పేదలు ఉండేవాళ్ళు, 30% కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగని పరిస్థితిని ఇవాళ 82% ఈ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయంటే నారాయణ ఖేడ్లో ఎంసీహెచ్ ఆసుపత్రి వస్తూ ఉంది, జహీరాబాద్లో ఎంసీహెచ్ ఆసుపత్రి వచ్చింది, సంగారెడ్డిలో ఇలా మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇట్లా అందోల్, జోగిపేటలో కూడా మనం ఆసుపత్రిని ఆధునీకరించుకున్నాం, మనూర్లో ఇలా కంక్టీలో అక్కడ కూడా ఆసుపత్రులను ఆధునీకరించుకొని ఇలా ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. ఇలా బస్తీ దవాఖానాలు,
పటాన్చెరు నియోజకవర్గంలో 11 బస్తీ దవాఖానాలు శాంక్షన్ చేయడం ద్వారా ఇలా బస్తీ ప్రజలకు మరి అక్కడనే సేవలు అందుబాటులోకి వచ్చాయి. పల్లెల్లో పోతే పల్లె దవాఖాన, పట్టణాల్లో పోతే బస్తీ దవాఖాన, ఈ రకంగా వైద్యాన్ని ఇలా పేదలకు అందుబాటులోకి తెచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప విజయాలు. గతంలో మొత్తం రాష్ట్రంలో 17,000 పడకలు ఉంటే ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50,000 పడకలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించే విధంగా మనం విస్తరించుకున్నాం. ఆక్సిజన్ బెడ్స్ మొత్తం రాష్ట్రంలో ఆ రోజు 1400 ఆక్సిజన్ బెడ్స్ ఉంటే ఈ రోజు 30 రెట్లు పెంచుకొని 34,000 పడకలను ఆక్సిజన్ బెడ్స్ గా మార్చుకోవడం జరిగింది. వైద్య విద్య ఇలా పేదలకు అందుబాటులోకి వచ్చింది. ఆనాడు 20 ఏళ్లకొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వచ్చింది, కానీ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ 9 ఏళ్ల కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు 2,850 ఎంబీబీఎస్ సీట్లుంటే ఈ రోజు 8,340 ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి. మన పిల్లలు ఉక్రెయిన్కో, రష్యాకో, చైనాకో పోవాల్సిన అవసరం లేదు. మన పిల్లలు మన తెలంగాణలో, మన సంగారెడ్డిలో ఎక్కడి పిల్లలు అక్కడ చదువుకునే విధంగా జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి. ఇవాళ డయాలసిస్ బెడ్స్, ఆ రోజు 3 డయాలసిస్ కేంద్రాలుంటే ఈరోజు 102 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి దయ వల్ల నారాయణఖేడ్లో డయాలసిస్ సేవలు, జహీరాబాద్లో డయాలసిస్ సేవలు, జోగిపేట్లో డయాలసిస్ సేవలు, పటాన్ చెరువులో డయాలసిస్ సేవలు, సంగారెడ్డిలో కూడా హెడ్ క్వార్టర్స్లో డయాలసిస్ సేవలు, అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా డయాలసిస్ సెంటర్ పెట్టి వారికి ఇంటి దగ్గరనే వ్యయ ప్రయాసాలు లేకుండా ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తున్నాం. బస్ పాస్ అందిస్తూ ఉన్నాం. ఆసరా పెన్షన్ను కూడా ఈరోజు మన ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈ రకంగా వైద్య ఆరోగ్య రంగంలో ఒక అద్భుతాలను మన ప్రభుత్వం సృష్టిస్తూ ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, వారికి జిల్లా గురించి నేనేదన్నా చెప్పడం అంటే అది తాతకు దగ్గులు నేర్పినట్టే ఉంటుంది. వారి అనుభవం, వారికి ఈ ప్రాంతం మీద, ఈ జిల్లా మీద వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఎక్కడ ఎవరికి ఏం కావాలనో వారికి సంపూర్ణంగా తెలుసు. అందువల్ల ఇప్పటికే కాలాతీతమైంది. పొద్దున్నుంచి ముఖ్యమంత్రి గారు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రారంభించారు మన కొల్లూరులో. మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రారంభించి, మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించి వరుస ప్రోగ్రాములు చేసుకొని మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినారు. అందువల్ల ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా మరి మీరు కూడా ఈరోజు చూస్తూ ఉంటే లోపల ఎంతమంది ఉన్నారో, ఇంతకు 4 గంటల మంది ఇలా బయట ఉన్నారు. మనకేమో గ్రౌండ్ సరిపోలే, 40-50 వేల మంది వచ్చినారు. వర్షం పట్టదేమో అని మనం ఈ రెయిన్ ప్రూఫ్ టెంట్ వేసుకోవడం వల్ల ఇక్కడ తక్కువ మందికి మనం అవకాశం కల్పించుకున్నాం. బట్ బయట కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్క్రీన్లు పెట్టి, అక్కడ కూడా మరి మైకులు పెట్టి ఎమ్మెల్యే గారు చక్కటి అరేంజ్మెంట్స్ కూడా చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, మా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. తెలంగాణ అవసరాన్ని శోధించి, స్వప్నించి దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అద్భుత ప్రజాస్వామ్య విప్లవంగా సాధించి పెట్టి నేటి దశాబ్ది ఉత్సవాలకు సైతం రూపకల్పన చేసి జరిగిన అభివృద్ధిని సగర్వంగా చెప్పుకుంటూ జరగాల్సిన దాని గురించి పునరంకితమవుతూ ముందుకు సాగాలని ప్రతి పౌరుని బాధ్యతను గుర్తు చేస్తున్న ప్రజాపాలకులు, దార్శనికులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం. సభాధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే మిత్రులు మహిపాల్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, నాగర్ కర్నూలు ఎంపీ శ్రీ పి రాములు గారు, గౌరవనీయులైన శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, మాణికరావు గారు, క్రాంతి గారు, ఎక్స్ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు, మన చీఫ్ సెక్రటరీ గారు శ్రీమతి శాంతికుమారి గారు, మన మహిళా కమిషన్, మన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్, మాజీ మంత్రివర్యులు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీమతి మంజుశ్రీ గారు, వేదికను అలంకరించిన
ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు వైద్యశాఖ అధికారులు సభలో ఆసీనున్న మీ అందరికీ నమస్కారం ఈ సభ మే జో భీ హమారే ఉత్తర ప్రదేశ్ బీహార్ ఆర్ అన్య ఉత్తర భారత రాజ్యం సే మీటింగ్ మే బసే హుయే మరే భాయ్యోం కు బహనోం కు మే ప్రణామ్ కర్తా హూం హరీష్ రావు గారు మొత్తం కథంతా చెప్పేసి నేను చెప్పాల్సింది ఏం లేదు ఏమేం జరుగుతున్నది అనేది మీరు కూడా తినలేదు నేను కూడా తినలేదు తెలంగాణ రాష్ట్రం కాకముందు ఈ జిల్లాలో మంత్రిగా పనిచేస్తూ నేను పటాన్ చెరువుకు అప్పుడు సదాశివరెడ్డి గారని పెద్ద ఆయన ఎమ్మెల్యే ఉండేవారు ఆ టైంలో వచ్చి ఇక్కడనే సంగారెడ్డి గెస్ట్ హౌస్లో పడుకుంటూ మూడు రోజుల పాటు గల్లీ గల్లీ నేను ఈ పటాన్ చెరువులో పాదయాత్ర చేసినాను సమస్యలన్నీ ఇంచుమించుగా నాకు తెలుసు మైపాలరెడ్డి నాయకత్వంలో మంచి అభివృద్ధిలో పటాన్ చెరువు ముందుకు పోతా ఉంది చాలా సంతోషం ఇక్కడ మా మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు కూడా ఇక్కడ దాకా ఖచ్చితంగా మాకు మెట్రో రైలు రావాలని వారు చెప్పినారు మైపాలరెడ్డి అడిగినారు అందరూ అడిగినారు నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఒక విషయం చెప్పాలంటే రాష్ట్రం ఏర్పడే క్రమంలో అనేకమైనటువంటి అపవాదులు అనేకమైనటువంటి అపోహలు అనుమానాలు కలిగించినారు మీ తెలంగాణ చిమ్మని చీకటి అయిపోతుంది మీకు కరెంటే రాదని దానికి నిదర్శనం నేను చెప్పే అవసరం లేదు పటాన్ చెరువులో అప్పుడు పరిశ్రమల వాళ్ళు సమ్మెలు చేసేది కరెంట్ కావాలని చెప్పి ఇలా పటాన్ చెరువులో మూడు షిఫ్టులు పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి దానికి అదే సాక్ష్యం నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏ విధమైన 24 అవర్స్ పవర్ ఎంటైర్ కంట్రీలో ఎంటైర్ భారతదేశంలో ఒక్కటే ఒక్క రాష్ట్రం తెలంగాణ ఎన్ని కష్టాలకు నష్టాలకు వచ్చైనా సరే పరిశ్రమలకు కానీ డొమెస్టిక్ కానీ గృహాలకు కానీ కమర్షియల్ కానీ వ్యవసాయానికి కానీ 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అదేవిధంగా ఒక వ్యక్తిగత అంటే తలసరి విద్యుత్ వినియోగంలో భారతదేశంలో నంబర్1 తెలంగాణ తలసరి ఆదాయం ఎందుకు కొరగాకుండా పోతామని మనకు శాపాలు ఎవరైతే పెట్టినరో వాళ్ళని మించిపోయి ఈరోజు 3,17,000 రూపాయలతోని తెలంగాణ దేశంలోనే నంబర్1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా వచ్చి చేరుకున్నాం ఈ ప్రగతి అంతా కూడా మీ అందరి ప్రేమ మీ అందరి యొక్క సపోర్టు మీ అందరి దీవెన మీరందరూ కూడా కార్మికులంతా చేస్తున్న కృషి మన ప్రభుత్వ అధికారులు మన శాసనసభ్యులు అందరూ కష్టపడుతున్నటువంటి సందర్భంలో బాగా వచ్చింది మెట్రో రైలు ఇక్కడ కావాలని అన్నారు డెఫినెట్గా రావాలి మొన్న అక్కడ విద్యాశాఖ మంత్రి గారి నియోజకవర్గానికి నేను పోయినాను సబితా ఇంద్రారెడ్డి గారు మా మహేశ్వరం సైడ్ రావాలి మెట్రో రైలు అంటే నేను అక్కడ ఆ సభలోనే చెప్పిన మీరు పేపర్లలో చూసి ఉండొచ్చు హైదరాబాద్ సిటీలో హయ్యెస్ట్ ట్రాఫిక్ ఉండేటువంటి కారిడార్ మన పటాన్ చెరువు నుంచి దిల్సుఖ్ నగర్ వరకు అని ఇప్పుడు హయాత్ నగర్ కూడా అయిపోయింది అంటే పటాన్ చెరువు నుంచి డెఫినెట్గా హయాత్ నగర్ దాకా మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉంది అది గ్యారంటీగా వచ్చి తీరుతుంది మీరు మళ్ళా గెలిపిస్తే వస్తుంది ఇప్పుడు అబద్ధాలు ఎందుకంటే మనం అబద్ధాలు చెప్పాం ఈ లోపల అది రాదుపోదు కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా మొట్టమొదటి క్యాబినెట్లోనే పటాన్ చెరువు నుండి హయాత్ నగర్ మెట్రో రైల్ శాంక్షన్ చేపిస్తాం ఇది నా వ్యక్తిగత వాగ్దానం గ్యారంటీ నేను చేపిస్తాను దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మిత్రుడు మైపాలరెడ్డి ఇది పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ప్రత్యేకంగా నాకు పాలిటెక్నిక్ కావాలని అడిగినారు దాన్ని మంజూరు చేస్తా ఉన్నాం ఈరోజే జీవో కూడా విడుదల చేస్తాం అదేవిధంగా ఈ ప్రాంతంలో విపరీతమైనటువంటి కాలనీలు వస్తూ ఉన్నాయి ఇప్పుడే నేను కొల్లూరులో దాదాపు 17,000 పైచిలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించినటువంటి వాటిని శంకుస్థాపన అంటే ప్రారంభోత్సవం చేసి వచ్చినాం దీనిలో లోకరులకు పటాన్ చెరువు కూడా సంబంధించింది అది లోకరులకు ఉన్నాయా లేవని నేను మంత్రి నడితే వాళ్ళు చెప్పినారు పటాన్ చెరువు నియోజకవర్గం వాళ్ళకు 2,000 ఇల్లు వస్తాయి సార్ దీనిలో అది మహిపాలరెడ్డి గారు లిస్ట్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పినారు అట్లా పటాన్ చెరువులో ఇండస్ట్రీలు బాగా జరుగుతున్నాయి ఒక పరిశ్రమ మన కళ్ళద్దాలు తయారు చేసే మెడికల్ డివైజెస్ పార్క్ వస్తే ఇప్పుడే నాకు మైపాలరెడ్డి గారు చెప్పారు ఆ ఒక్క ఫ్యాక్టరీలోనే 15,000 మంది పనిచేస్తూ ఉన్నారని చెప్పారు చాలా సంతోషం
పటాన్చెర్ ఇంకా అభివృద్ధి చెందాలా ఒక 500 ఎకరాలు కొనిపెట్టినామని చెప్తున్నారు ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ కూడా తీయడానికి తప్పకుండా నేను రామారావును పంపిస్తాను త్వరలోపల ఇక్కడ ఐటీ కంపెనీలు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం అదే విధంగా మా భూపాల్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు రామసముద్రం చెరువును సుందరీకరించి బాగా గొప్పగా చేయాలని చెప్తా ఉన్నారు అది బీహెచ్ఎల్ కు మన పటాన్ చెరువుకు మధ్యలో ఉండేటువంటి చెరువు దాన్ని డెఫినెట్ గా నేను హరీష్ రావు గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దానికి అవసరమైన డబ్బు ఇరిగేషన్ శాఖ నుంచి మంజూరు చేయించి వెంటనే దాని ఒక గొప్ప సిటీలో ఏ విధంగా చేస్తున్నామో సిద్దిపేట కొమటి చెరువు మీరు ఎట్లా చేసినో ఆ చెరువును అట్లా తయారు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా విపరీతమైనటువంటి ఇండ్లు వస్తూ ఉన్నాయి అభివృద్ధి జరుగుతూ ఉంది కాలనీలు వస్తూ ఉన్నాయి ఈ కాలనీలు వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెంటనే రాదు స్థానిక సంస్థల దగ్గర అంత డబ్బు ఉండదు అవన్నీ కూడా వెంట వెంటనే రావాలంటే కొంత అదనపు సాయం మాకు కావాలని ఎమ్మెల్యే గారు బలంగా అడుగుతున్నారు మూడు మున్సిపాలిటీలు ఉన్నాయని చెప్పినారు మూడు డివిజన్లు ఉన్నాయని చెప్పినారు మూడు మున్సిపాలిటీలకు కూడా ఒక్కొక్క దానికి 30 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఉన్నాం అదేవిధంగా మూడు డివిజన్లు ఉన్నాయి ఆ మూడు డివిజన్లకు కూడా తలా 10 కోట్ల రూపాయలు 10 కోట్ల చొప్పున ఈచ్ డివిజన్కి ఇస్తాం ముగ్గురు కార్పొరేటర్లు కూడా వాళ్ళు అక్కడ అభివృద్ధి సాధించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మీ గ్రామ పంచాయతీలు కూడా 55 గ్రామ పంచాయతీలు ఉన్నాయి వాటి ప్రత్యేకమైన అభివృద్ధి కోసం ప్రతి పంచాయతీ కూడా ఒక 15 లక్షల రూపాయలు సీఎం ఫండ్ నుంచి నేను మంజూరు చేస్తా ఉన్నా మీకు త్వరలోనే ఆదేశాలు కూడా వస్తాయి మీ పని అయిపోయింది కదా నన్ను వదిలిపెడతారు ఇక తర్వాత ఇంకో కోరిక కూడా కోరినారు మిత్రుడు మహిపాల్ రెడ్డి గారు ఎప్పటి నుంచో నన్ను అడుగుతా ఉన్నాడు చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నాడు నాకు కలిసినప్పుడల్లా అన్న మీరు అన్ని చేసినారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పెట్టినరు పటాన్చెరు చాలా జనాభా పెరుగుతున్నది స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ అవసరం ఉంటుంది ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతా ఉన్నారు దాన్ని కూడా తప్పకుండా మంజూరు చేస్తాం త్వరలోపలనే ఉత్తర్వులు కూడా ఇస్తామని నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా రాజీవ్ శర్మ గారు మన మాజీ చీఫ్ సెక్రటరీ గారు వారికి నేను ధన్యవాదాలు చెప్పాలి వారు ఎందుకంటే చీఫ్ సెక్రటరీగా ఉంటూ ఆ తదనంతరం నా కోరిక మేరకు మంచి అధికారి నిజాయితీ గల అధికారి కాబట్టి పొల్యూషన్ బోర్డు మీరు చూడండి అని చెప్తే పొల్యూషన్ బోర్డు చైర్మన్గా ఉన్నారు ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా ఉంటూ పొల్యూషన్ బోర్డు చైర్మన్గా ఉన్నారు ఈ ప్రాంతాన్ని మీకు తెలియకుండానే ఆయన 10 సార్లు తిరిగిపోయినారు ఇక్కడ మళ్ళీ భవిష్యత్తులో పొల్యూషన్ రావద్దు రాకుండా చర్యలు తీసుకోవాలి తర్వాత వచ్చి ఏదైనా ఇబ్బంది జరిగిన ట్రీట్మెంట్ కోసం ఇక్కడికిక్కడనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పి వారే ప్రత్యేకంగా చొరవ తీసుకొని నా చేత లెటర్ కూడా రాయించి ఇలా దాదాపు 200 కోట్లతోని బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ వచ్చేటట్టు చేయడంలో రాజీవ్ శర్మ గారిదే ప్రధాన పాత్ర వారికి మనందరి తరఫున పటాన్చెరు తెలంగాణ ప్రజల తరఫున శర్మ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ హాస్పిటల్ కూడా హరీష్ రావు గారే మంత్రి మీ ఆరోగ్య మంత్రి మీ దగ్గరనే ఉన్నాడు కాబట్టి చాలా తొందరగా స్పీడ్గా దాన్ని కంప్లీట్ చేసి అది మీ అందరికి కూడా సేవలు అందించాలి ఆ విధంగా ముందుకోదామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఏదేమైనా మీ అందరు గమనించే విషయం ఒకటి మనం కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఎక్కడ ఇండియాలో ఉండవు మనం చేస్తున్న మంచినీళ్ళ సరఫరా కానీ ఎక్కడ ఇండియాలో ఉండదు ఇట్ట అనేక విషయాలు మీ అందరూ కూడా కల్లారా చూస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొని రాష్ట్రంలో నీళ్ల కరువు లేకుండా మటుమాయం చేసుకున్నాం ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా మోసపోతే గోసపడతాం ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ తెచ్చుకున్నామో దాన్ని బ్రహ్మాండంగా ఒక గాడిలో పెట్టుకొని ఆర్థిక పరంగా అన్నిటి పరంగా ముందుకు పోతా ఉన్నాం పేదల సంక్షేమాన్ని చేస్తూ ఉన్నాం కేసీఆర్ కిట్టు ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు ఏ విధంగా ఆలోచిస్తున్నామో మీకు తెలుసు ఇవాళ హరీష్ వచ్చిన తర్వాత వైద్య రంగం కొత్త పరుగులు పెడతా ఉంది ఒక కేసీఆర్ కిట్టే కాదు స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడే పుట్టే బిడ్డ తల్లి ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి న్యూట్రిషన్ కిట్ను కూడా ప్రారంభం చేసినారు అది కూడా చాలా సంతోషకరమైన విషయం వైద్య ఆరోగ్య రంగంలో మీ అందరికీ తెలుసు హైదరాబాద్కి పోతే ఓన్లీ ఉస్మానియా గాంధీ తప్ప ఇంకోటి లేకుండే తప్పితే నీలోఫర్ దవాఖాన తప్ప ఇంకోటి లేకుండే అద్భుతమైనటువంటి 5 దవాఖానాలు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి ప్రభుత్వ రంగంలోనే 17,000 బెడ్స్ ఉంటే 50,000 బెడ్స్ కోతా ఉన్నాం అదేవిధంగా ప్రతి బెడ్ కూడా ఆక్సిజన్ ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం ఇక్కడనే మన ఇస్నాపూర్లో 550 టన్నుల ఆక్సిజన్ పెట్టేటువంటి యూనిట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే
మనం ఎవరినో కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకోని అడుకోకుండా మన ఆక్సిజన్ మనమే తీసుకునే విధంగా కూడా పెట్టుకున్నాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రజలను కాపాడాలని ముందుకు పోతా ఉన్నాం కొనసాగుతున్న ఈ రాష్ట్ర ప్రగతి ఇదే విధంగా మళ్ళీ ముందుకు కొనసాగాలంటే నిన్న మొన్న 20 రోజుల నుంచి ఏ విధంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారో అట్లాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని దీవించినట్టయితే మైపాలని మరొకసారి దీవించినట్టయితే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మనం చేసుకుంటాం మీకు కావాల్సిన పనులన్నీ చాలా గొప్పగా చేసుకొని ముందుకు పోదాం ఈ రాష్ట్రం ఇంత తొందరలో ఇంత బాగైద్దని ఎవరు కూడా ఊహించలే మన శత్రువులు తెలంగాణ ఏర్పడకూడదు అని మాట్లాడినటువంటి పెద్దలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన చెప్పినారు గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు 6 ఎకరాలు కొనుక్కుందము కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కుంటారని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు అంటే విషయం తారుమారైంది మంచి నాయకత్వం ఉంటే మంచి ప్రభుత్వం ఉంటే తెలంగాణ భూముల ధరలు ఎవరినో మీకు తెలుసు తెలంగాణ కోసం మనం కొట్లాడుతున్నప్పుడు మన సంగారెడ్డి జిల్లా వాళ్ళను రంగారెడ్డి జిల్లా వాళ్ళను సమైక్య శక్తులు చాలా కన్ఫ్యూజ్ చేసినాయి తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని కానీ ఇలా పట్టణ చెరువులో ఎకరం ధర ఎంత ఆ రోజు ఉండే 30 కోట్లు మైపాలన్నట్టు చెప్తా ఉన్నాడు 30 కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారు మరి 30 కోట్లతో నిజంగానే చంద్రబాబు నాయుడు అంటే 100 ఎకరాలు కొనుక్కోవచ్చు ఆంధ్రలో పోయి ఆ పరిస్థితి వచ్చింది ఇంకా కూడా నేను కలలుగన్న బంగారు తెలంగాణ గ్యారంటీ అయి తీరుతుంది మనకు నిజాయితీ ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రజలను ఖచ్చితంగా మంచిగా చూసుకోవాలనే తపన ఉంది కాబట్టి మనం ముందుకు పోతా ఉన్నాం ఈరోజు అమరుల సంస్మరణ ఉంది సాయంత్రం నేను అక్కడికి పోవాలి పోలీసు వందనం చేసి మన అమరులను స్మరించుకోవాలి ఎందుకంటే జీవితాలను అర్పించడం కంటే గొప్ప త్యాగం ఇంకోటి ఉండదు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు తమ ప్రాణాలు ధారబోసి వాళ్ళు త్యాగం చేసినారు కాబట్టి ముగింపు సందర్భంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంలో వాళ్ళని తలుచుకోవడం మనందరి కర్తవ్యం కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ ఆ కార్యక్రమానికి పోవాలి నేను ఎక్కువ టైం తీసుకోకుండా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ జై భారత్.